ఎవరైనా చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్లడంపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. మరోసారి కేఆర్ఎంబి కేంద్రానికి లేఖలు రాయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రానికి లేఖలు రాసినా, కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తుంది. శ్రీశైలం పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తుతోంది. ఎగువ నుంచి వచ్చే 110,000 క్యూసెక్కుల నీటిలో 30,000 క్యూసెక్కులు జల విద్యుత్ ఉత్పాదనకు వినియోగిస్తుండటంతో శ్రీశైలంలో నిల్వలు తగ్గిపోతున్నాయని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అవసరమైతే మరోసారి కేఆర్ఎంబికి కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుంది. కృష్ణా జిల్లాలో సగం వాటా ఇవ్వాలని కేఆర్ఎంబికి తెలంగాణ లేఖ రాయటంపై కూడా ఏపీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఎక్కడైతే వివాదం ఏర్పడిందో అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఊసే కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం గొంతులో వెలక్కాయి పడినట్లయింది. అటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 854 అడుగులు దాటితేనే నీటిని తీసుకోవాల్సి ఉండగా, ఇటు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తి కావడంతో ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచిన పరిస్థితి ఎదురైంది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన ముఖ్యమంత్రులందరూ కూర్చొని చర్చించుకొని గోదావరి జలాలనే పంచుకుంటే, మీరు ఇక్కడ ఒకే రాష్ట్రంలో నుండి విడిపోయిన తర్వాత మీరు కూర్చొని ముఖ్యమంత్రుల స్థాయిలో కానీ అధికారుల స్థాయిలో కానీ లేకపోతే కనుక మంత్రుల స్థాయిలో కానీ కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కారం చేసుకోవాల్సిన విషయం. రాజకీయ లబ్ధి కోసం కీచులాడి ఈ పిలకను తీసిపోయి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టినారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టినాక ఇది ఏమైంది? పిట్టపోరు పిల్లి తీర్చిన సామెత కిందికి వచ్చేసింది. ఈ సమస్య అంతా విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలని కేఆర్ఎంబి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినప్పటికీ తెలంగాణ ఖాతరు చేయలేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే అంశంపై న్యాయ నిపుణులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కృష్ణానదీ జలాల్లో 50-50 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని కేఆర్ఎంబికి తెలంగాణ రాసిన లేఖపై కూడా ఏపీ ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రానికి కేఆర్ఎంబికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు. పులిచింతలలో విద్యుత్ ఉత్పాదనపై ఏపీ ప్రభుత్వం పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. పూర్తి స్థాయి నీటి మట్టం ఉండటంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటిని కిందకు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. కిందకు నీరు విడుదల చేయాల్సి ఉండటంతో విద్యుత్ ఉత్పాదన చేసుకోవచ్చని తెలంగాణ జెన్కోకు కూడా ఏపీ ప్రభుత్వం సూచించింది. పేజీ అంతా శ్రీశైలం ప్రాజెక్టు మీదనే కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టులో 854 అడుగులకు నీరు చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరు అందించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 842 అడుగులకు మాత్రమే నీరు చేరింది. ప్రస్తుతం 115,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదే ప్రవాహం కొనసాగితే మరో 10 రోజుల్లో రిజర్వాయర్ నిండే అవకాశం ఉంది. ఇందుకోసమే ఏపీ ప్రభుత్వం ఎదురు చూస్తోంది.